రావడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించిన సర్పంచ్ విజయ గారికి మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన మరలపాటి అధ్యక్షులు మరి దాట్కొండ సీతన్న గారికి సింగిల్ విండో చైర్మన్ సైదన్న గారికి మండల ప్రధాన కార్యదర్శి వెంకన్న గారికి మరియు మీ లోకల్ లీడర్ పూర్ణ నాయక్ గారికి నరసింహ గారికి మిగతా పెద్దలందరికీ కార్యకర్తలందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా మనం సంతోషపడాల్సిన అవసరం ఏంటంటే మీ ఊరును మీరే పరిపాలన చేసుకునే అవకాశం మన కేసీఆర్ గారు మన ఎమ్మెల్యే గారు యాక్చువల్గా 500 దాటిన గ్రామమే ఇవ్వాలి ఇంకా 500 దాటకుండా కూడా మాకు ఖచ్చితంగా ఎనకొండ దండను గ్రామ పంచాయతీ చేయాలన్న ఒక ఆలోచనతో ఎమ్మెల్యే గారు కూర్చొని ఆ రోజు మిమ్మల్ని మీ గ్రామ పంచాయతీ చేయడం జరిగింది అందరం ఆయన రుణపడి ఉండాలి ఫస్ట్ ఎందుకంటే మన ఊరు గతంలో మనపురం పోయేది సర్పంచ్ అక్కడ ఉప సర్పంచ్ ఇక్కడ మనకి ఏదైనా పనులు కావాలన్నా కూడా ఇబ్బంది కలిగేది అలా జరగకుండా మన గ్రామాన్ని మనం పరిపాలన చేసుకోవచ్చు మనమే సర్పంచ్ కావచ్చు మనమే ఉప సర్పంచ్ కావచ్చు మనకు ఒక గ్రామ శాఖ అధ్యక్షుడు అన్ని పార్టీలకు కాబట్టి మరి అదొక మంచి అవకాశంగా తీసుకొని మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం మీ అందరికీ పూర్ణ చెప్పాడు ఎన్నో మరి ఏకతాటి మీద ఉన్నారు కాబట్టి అందరు కలిసి ఒకే పార్టీ కాబట్టి మరి అందరూ ఒకే తాటి మీద ఉన్నప్పుడు మన గ్రామానికి ఇది కావాలంటే అది ఎమ్మెల్యే గారి సహకారం ఉంటుంది అందరికీ తెలుసు మరి ఎంతో అభివృద్ధి జరిగింది 2014 కంటే ముందు తెలంగాణ రాక ముందుకు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీ అందరికి తెలుసు మన ఊరికి మరి ఒక డాక్టర్ వచ్చింది ఒక పల్లె ప్రగతి వచ్చింది ఒక శ్మశాన వాటికి వచ్చింది ఈసీ రోడ్లు వచ్చినాయి డ్రైనేజీలు వచ్చినాయి ఇంకా ఏమైనా వెనకబడి ఉంటే అవి కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మరి అందరూ గుర్తుపెట్టుకోవాలి వీటితో పాటు మన రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి రైతు బంధు వస్తుంది సంవత్సరానికి 10,000 ఎకరానికి ఇస్తున్నారు ప్రతి ఇంటికి ఒక పింఛన్ ఉంటుంది ఏదో ఒకటి లబ్ధి చెందుతున్నాం అయినప్పటికీ కూడా మనం సంతోషంగా ఉండట్లేమంటే మన దురదృష్టకరం ఎందుకంటే ప్రతి ఒక్కరము ఏదో ఒక లబ్ధి చెందుతుంది గతంలో అయితే 100-200 రూపాయలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న పరిస్థితి ఇప్పుడు అలా కాకుండా ప్రతి నెలకు మనకు ఏదో విధంగా ప్రభుత్వం నుండి వచ్చేస్తుంది అది మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన యొక్క కేసీఆర్ ముఖ్యమంత్రి గారితో సాధ్యమవుతుంది అదేవిధంగా చూసినట్లయితే మనకు కళ్యాణ లక్ష్మి వస్తుంది ఆడబిల్ల పుట్టగా ఆడబిల్ల 18 సంవత్సరాలు కాగానే పెళ్లి చేస్తే 116 రూపాయలు ఇస్తున్నారు ఎవరు అది ఇస్తున్నారు అట్లా ఏ గవర్నమెంట్ అది ఇచ్చిందా మనకు మన ఆడబిల్ల ఒక మేనకు